హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక స్పెషల్ చూపించబోతున్నాను. ఏంటంటే, వంటలు నార్మల్గా మనం చూపిస్తూ ఉంటాం కదా, క్యాటరింగ్ స్టైలు, లేకపోతే హోటల్ స్టైల్ అని, లేకపోతే అమ్మమ్మ చేసినదని, నానమ్మ చేసిందని, ఇలా ఎవరు చెప్తూ ఉంటాను కదా. అలా కాకుండా ఈరోజు పెళ్ళిళ్ళ స్పెషల్ చూపిస్తున్నాను అనమాట. పెళ్ళిళ్ళ స్పెషల్ ఏంటంటే జీడిపప్పు ఎల్లుల్లిపాయ కూర. ఎల్లుల్లిపాయ జీడిపప్పు కూర అనాలా, జీడిపప్పు ఎల్లుల్లిపాయ కూర అనాలా, ఏది ముందొస్తే అదే అండి, పర్వాలేదు. మన ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలో జీడిపప్పు ములక్కాడ కూర ఖచ్చితంగా ఉంటుందండి. ఏ పెళ్ళికన్నా వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్ళండి కదా, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కూర ఉంటుంది. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఇంట్లో ఫంక్షన్స్లో కూడా జీడిపప్పు ములక్కాడ కూర వండుతారేమో. అయితే నేనేం చెప్తున్నాను చేస్తున్నానంటే, ఎల్లుల్లిపాయ జీడిపప్పు కూర వండుతున్నాను. నేను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఈవినింగ్ పెళ్ళి అయితే మార్నింగ్ టైము బంతిలో వేశారనమాట. మార్నింగ్ టైము ఈవినింగ్ టైము వేశారు. వేస్తే ఇదేంటి కూర ఎలా ఉన్నది, జీడిపప్పు ఎల్లుల్లిపాయలు వేశారు, ఎల్లుల్లిపాయ కూర ఉండదు ఏంటంటే, అది ఉత్తి ఎల్లుల్లిపాయ కాదు, ఎల్లుల్లిపాయ జీడిపప్పు కూర అని ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళలో వేస్తున్నారు, చేస్తున్నారు అలా. కానీ కొంచెం స్పెషల్గా ఉంటుందని, మీ అందరికీ తెలుసో లేదో, ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. జీడిపప్పు ఎల్లుల్లిపాయ కూర ఇప్పుడైతే ఆ జీడిపప్పు ఎల్లుల్లిపాయ కూర చూపిస్తాను మీకు ఏమేమి కావాలో. ఇక్కడ నేను జీడిపప్పు నానబెట్టానండి, అలాగే ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఉంచాను. మామూలుగా మీడియం సైజ్ ఎల్లుల్లిపాయలు ఇలా ఉన్నా పొట్టు తీసేసుకుని ఉంచుకోండి, నా దగ్గర పెద్దవి ఉన్నాయి, అలాగే పెద్దవి చిన్నవి కలిపి పొట్టు తీసేసి ఉంచాను అనమాట. ఓకే, మనకి ఎంతమందికి కావాలి కూర వండుతున్నామో దాన్ని బట్టి మీరు జీడిపప్పు కానీ ఎల్లుల్లిపాయలు కానీ తీసి పెట్టుకోండి. పప్పు ఇలా బద్దల కింద చేసేసుకుని నీళ్ళు పోసి నానబెట్టాను. ఒక 3 గంటలైంది, 1 గంట సేపు అయినా నానితే సరిపోతుంది అనమాట. అలాగే ఎల్లుల్లిపాయలు ఇవి ఎంత తీసుకున్నాను, ఎల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకున్నాను. ఏమంటే ఇది ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి అని లేదు, రెండు సమానంగా ఉన్నా సరే ఎల్లుల్లిపాయ ఎక్కువ ఉండి జీడిపప్పు తక్కువ ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. అయితే ఇది నానబెట్టుకున్నాం కదా, ఒకవేళ పచ్చిది ఉందనుకోండి, పచ్చిది అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పచ్చి జీడిపప్పు ఆ కాయల్ని కోసేసి పచ్చి జీడి తీసేసి వండుతాం కదా, అది కూడా బాగుంటుంది. ఎప్పుడు మనకి ఆ పచ్చి జీడిపప్పు దొరకదు కదా, ఆ పెళ్ళిళ్ళ టైంలో దీన్ని చాలా రకాల కూరలు చేయాలనుకుంటాము, అసలు ఏం చేస్తామో కూడా అర్థం కాదు, ఏం కూరలు ఉండాలో కూడా, ఎన్ని కూరలు ఉన్నా రోజు 2-3 రకాలు వండుతాం కదా, ఆ టైంలో తెలీదు. ఇలా వండుకోండి, స్పెషల్గాను బాగుంటుంది ఎల్లుల్లిపాయ జీడిపప్పు కూర. అయితే దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కావాలి, ఇంకా ఏం కావాలి ఎలా చేయాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను, పెట్టుకున్న కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఒక 2 గరిటలు ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్. ఇదిగోండి, ఆయిల్ ఇలా కాగిన తర్వాత ఉల్లిపాయలు 1-2 పెద్దవి కోసుకుని వేసుకోండి. గ్రేవీ కావాలి అంటే కొంచెం ఉల్లిపాయ ఎక్కువే ఉండాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు 2 అంటే బాగా పెద్దవండి, నార్మల్ సైజు అయితే 4 నుంచి 5 కూడా వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది అన్న దానికన్నా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోయింది అనుకోండి హైలో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలి, అప్పుడు ఆ స్వీట్ రాదు మనకి. మన చెట్లకి కరివేపాకు వస్తే మంచి బెనిఫిట్ కదా, అప్పటికప్పుడు ఇలా కోసుకుని వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు 1-2 నిమిషాలు ఇలా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకుని ఉన్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని ఉల్లిపాయలతో పాటు వేగాలి, అప్పుడే మనకి మెత్తగా ఉంటాయన్నమాట ఎల్లుల్లిపాయలు ఉడికిన తర్వాత. మళ్ళీ వేగకుండా ఓన్లీ ఉడికినా కూడా ఆ రుచి ఉండదు, వేగితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలతో పాటు ఉల్లిపాయ కూడా బాగా వేగిపోవాలి. ఉల్లిపాయ నార్మల్గా మనం ఎక్కువగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించేసుకోవాలి వీటిని. ఇక చూడండి, వెల్లుల్లిపాయ వేగిపోయింది, అలాగే ఉల్లిపాయ వేగిపోయింది. కరివేపాకు అయితే అసలు అడ్రస్ లేదు, అంత బాగా వేగిపోయింది. ఉల్లిపాయ కూడా బాగా వేగింది చూడండి, ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇందులో 1-4 పచ్చిమిరపకాయలు చీరుకులు చేసేసి వేస్తున్నాను. ఇక పెద్ద టమాటో ఒకటి వేస్తున్నాను, చిన్నవి అయితే 2 వేసుకోండి. వేసుకుని టమాటోతో పాటు గుజ్జు వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు. ఓకే, టమాటో మాత్రం కొంచెం మెత్తగా అవ్వాలి. వీళ్ళు ఇప్పుడు జీడిపప్పు వేసామనుకోండి ఏమవుతుందంటే జీడిపప్పు ముక్కలు అయిపోద్ది అనమాట, అది కూడా వేగాలి. కానీ ఇది కరెక్ట్గా వేయించుకున్నాక వేసుకోవాలి. మీకు ఒకవేళ టమాటోలు కొంచెం పేస్ట్లాగా వేసుకున్నా వేసుకోవచ్చు, కాకపోతే అది చపాతీల్లోకి అది పేస్ట్లాగా జ్యూసీలాగా బాగుంటుంది. ఇలా వేస్తే రైస్లోకి బాగుంటుంది అనమాట. అంటే మనకు ఫంక్షన్స్లోకి అని చెప్పాను కదా నేను, ఒక పెళ్ళి 2 రోజుల ముందు కానీ ఇలాగ మనకి చుట్టాలది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. పెళ్ళి బంతిలోనే వేయాలని ఏం లేదండి. ఇదిగో దీన్ని వేగనిద్దాం. ఈ పెళ్ళిళ్ళ స్పెషల్ కర్రీకి మసాలా వేసుకోవాలి, ఇలా రుబ్బుకుంటే బాగుంటుందండి. ఇగో 1 స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్క, 1-4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అంటే కొంచెం పెద్దవి కదా ఇవి, 1 ఎల్లుల్లిపాయ వేసుకున్నా సరే, లేదంటే కొంచెం ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం కాబట్టి 1-3 వేసుకోండి. 1-4-5 లవంగాలు, 1-4 తీసుకుంటున్నాను లవంగాలు. ఇవి మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. చేసేసి మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి టమాటా చూడండి, మెత్తగా అయిపోయింది, ఇలాగా మెదుపుతున్నట్టు మెదిగిపోతుంది. అలాగ మనకు వేగిపోయింది అనుకోండి అప్పుడు జీడిపప్పు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ నానబెట్టుకున్న జీడిపప్పు, జీడిపప్పు వేసుకుని 1-2 నిమిషాలు వేగనివ్వాలి.
వేగితేనే బాగుంటుంది, లేదంటే మరీ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అది అలాగే వేసేసి మనం ఉడికించామంటేని ఒక్క 2 నిమిషాలు వేగనిద్దామండి. దీన్ని వేగిపోయింది, జీడిపప్పు వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే మనం మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాం మసాలా పేస్ట్, ఇవి కూడా కలుపుకొని సర్వ్ చేయించుకుందాం. ఇది ఏం పని ఉండదండి, మనం ఉల్లిపాయ కరెక్ట్గా వేయించుకోవాలి, తర్వాత ఎల్లుల్లిపాయ కరెక్ట్గా వేగాలి, టమాటో బాగా వేగాలి, అలాగే జీడిపప్పు వేసి కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత మనం ఈ మసాలా వేసి కూడా వేయించుకోవాలి, ఎందుకంటే మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగలేదనుకోండి పచ్చి వాసన వస్తుంది అనమాట అసలు కూర అంతాను, ఆ ఎల్లుల్లిపాయ కానీ అల్లం కానీ పచ్చి పచ్చి వాసన వస్తుంది. అందుకనే ఒక 2 నిమిషాలు వేగాలి. కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఇదిగోండి కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి, నేను 2 స్పూన్లు వేస్తున్నాను. వేసేసుకుని ఇది కూడా కలిపేసుకుందాం. వేసుకుని మీడియం నుంచి సిమ్లోకి మార్చుకుని ఇదిగోండి అప్పుడు జాయిగా వేగుద్ది అది, కనుక పచ్చివాసన కారం కానీ అన్ని పచ్చివాసన పోద్ది అనమాట. ఇదిగోండి ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేను ఫస్ట్ కారం వేసినప్పుడు ఉప్పు వేద్దామని మర్చిపోయాను అనమాట. ఈ ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం, ఎందుకంటే నేను వేయించాను అనమాట ఒక 2 నిమిషాలు కారం అది వేసిన తర్వాత. ఇందులో వాటర్ చూసుకుని వేసుకోండి. ఇది బాగా గ్రేవీలాగా కలవాలి, తర్వాత ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇలా ఉంటే చాలు మనకి, దగ్గరగా అవ్వాలన్నమాట కూర. ఇదిగోండి దీన్ని అయితే దగ్గరగా ఉడకనిద్దాం, మీడియం ఫ్లేమ్లో పెట్టాను మంట అయితేని. కూర అయితే ఉడుకుతుందండి. టడెన్ 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 టెన్ టడెన్ టడెన్ టెన్ మధ్యలో ఒకసారి కలిపానండి, అలాగే ఉంచేసామనుకోండి ఒక్కొక్కసారి అడుగంటూ పోవచ్చు కదా, అందుకని చూసారా. మీకు ఈ జారుగా ఉండాలి అంటే ఇలాగా ఉంచుకోండి, లేదంటే ఇంకొంచెం చిక్కగా అయినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. నేను ఇంకొంచెం దగ్గరగా అవనిస్తానమాట. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, ఉప్పు కారం అది మీకు ఏమైనా కావాలంటే. ఉప్పు ఒకటే, కారం అయితే సరిపోద్ది. సరిపోయిందండో అబ్బా భలే ఉందండి, నిజంగా మాంసం కూర స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి, వేసుకుని కలిపేసుకోండి. మీరు ఏ కర్రీలో ఉన్నా కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్. అయిపోయింది కర్రీ అయితేని, ఈ మాత్రం దగ్గరగా అవుతే చాలండి నాకు. చూడండి ఒకసారి చూపిస్తాను, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా చూడండి ఇలా దగ్గరగా అవుతే చాలు, ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది కదా, సరిపోద్ది. ఇదిగో ఈ గ్రేవీ చాలు. ఓకే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, ఈ వేడికి ఇంకా మగ్గుద్ది కదా, మూత పెట్టేస్తున్నాను. కర్రీ అయితే టేస్ట్ చేసి చెప్తాను, ఎందుకంటే చాలా లేటుగా తిన్నాను రైస్ అదిని నేను. మళ్ళీ ఇప్పుడు తినాలనుకోండి తినలేము కదా, అందుకని ఒకసారి దగ్గరగా అయింది కదా ఒకసారి జీడిపప్పు అది మీకు తీసి చూపిస్తాను చూడండి. కర్రీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా నాన్ వెజ్కి ధీటుగా ఉంది. చూడండి వెజ్లో రారాజు అనమాట ఇది, అండ్ పెళ్ళిళ్ళకి ఎదిరిని స్పెషలు. ఇక జీడిపప్పు కానీ ఎల్లుల్లిపాయలు కానీ, ఎల్లుల్లిపాయలు భలే మెత్తగా ఉంటాయండి వేగిపోతాయి కదా, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను మీకు టేస్ట్ అయితే చేసి చెప్తాను. ఒక ఎల్లుల్లిపాయ ఒక జీడిపప్పు వచ్చింది, 2 జీడిపప్పులు 1 ఎల్లుల్లిపాయ. కాలుతుందన్నమాట, సూపర్గా ఉంది. కొంతమంది ఇందులో టమాటా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు ఎందుకంటే పులుపు రాకూడదు అనుకుంటారు, ఇష్టం ఉండదు అనమాట. కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే, మీకు ఆల్రెడీ కర్రీ చూస్తుంటేనే టేస్ట్ తెలిసిపోతుంది కదా, అదిరిపోతుంది అనేసి. మరి పెళ్ళిళ్ళ ముందు ఎలా ఉంటుందంటే అసలు ఏ కూర చేయాలో తెలీదు, పెళ్లి రోజేకి అవసరం లేదండి, పెళ్లి ముందైనా సరే చుట్టాలు అది వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చక్కగా చేసుకోండి. మరి ఈ కర్రీ పైన మీ అభిప్రాయం తెలియచేయండి, మీకు నచ్చిందా, నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకేది కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.